ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేస్తామని చెప్తున్న కమిటీ ఎలా ఉండబోతోంది అన్న విషయంలో రాష్ట్రం మొత్తం మీద ఉత్కంఠ నెలకొంది. దీని విధి విధానాలు రూపకల్పన చేయడంలో కోర్ కమిటీ నిమగ్నమైంది అన్న వార్తలు మనకు వస్తున్నాయి. కమిటీ కూర్పు ఎలా ఉండబోతోంది? దీనికి న్యాయమూర్తిని గాని మాజీ న్యాయమూర్తిని గాని నాయకత్వం వహిస్తారా, లేక పరిపాలన విశేషమైనటువంటి అనుభవం ఉన్న మాజీ ఉన్నతాధికారి ఉంటారా అనే విషయంలో ఇంకా ఊహాగానాలే ఉన్నాయి. హోంమంత్రి నిన్న 28వ తేదీని ప్రస్తావించినటువంటి కమిటీ లక్ష్యం ఏమై ఉండవచ్చు? డిసెంబర్ 9వ తేదీన హోంమంత్రి చేసిన ప్రకటనకు కార్యరూపం ఇవ్వడానికి ఏర్పాటవుతున్నటువంటి కమిటీయా, లేక ఇది పార్టీలతోనూ గ్రూపులతోనూ విస్తృత చర్చల గురించి చెప్పినటువంటి డిసెంబర్ 23వ తేదీన చేసిన ప్రకటనకు కార్యాచరణగా ఏర్పడే కమిటీగా ఉండబోతోందా? జనవరి 5న జరిగినటువంటి అఖిలపక్ష సమాపేశంలో హోంమంత్రి ప్రస్తావించినటువంటి మెకానిజం అండ్ రోడ్ మ్యాప్ ఫర్ కన్సల్టేషన్ ను అమలు చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోందా అన్న విషయాల మీద రాష్టంలో ఉత్కంఠ నెలకొంది. కమిటీ లక్ష్యం ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటును ఎలా సాకారం చేయాలి అనే విషయం మీద, లేక ఈ అంశం మీద అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయాల్ని తెలుసుకోవడమా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి అనే విషయం మీద ఇవాళ చర్చను చేపట్టాం. జగదీశ్వర రెడ్డి గారు, రెండు రకాలుగా అనుకుందాం. ఒకటి, తెలంగాణ ఇవ్వాలి ఇవ్వడానికి ఏమిటి అనేటటువంటి దాని మీద కమిటీ కసరత్తు చేస్తుందా, లేకపోతే అసలు ఇవ్వాలా లేదా అనేటటువంటి దాని మీద అందరి అభిప్రాయాల్ని అది పార్టీలు గాని గ్రూపులు గాని వీటి మీద వెళుతుందా అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. దీని గురించి మీకున్నటువంటి సమాచారం, అలాగే మీరు అనుకుంటున్నటువంటిది, మీకున్నటువంటి అంచనా, వీటి గురించి వెళ్లే ముందు ఇవాళ జరిగినటువంటి పరిణామాల మీద వివిధ పార్టీల నాయకులు ఏమన్నారు, వ్యక్తులు ఏమన్నారు, వారి మాటలు ఒక్కసారి విన్న తర్వాత మన చర్చలో గడిపోదాం. ఆంధ్ర వ్యాపారులను ప్రతి ఒక్కటి బహిష్కరించిన నాడే ఎప్పుడైతే వారికి ఆర్థిక వనరుల్లో మనం కట్టుబెట్టగలుగుతామో, ఎప్పుడైతే వారికి వచ్చే ఆదాయ మార్గాన్ని మనం అడ్డుకోగలుగుతామో అప్పుడే వాళ్ళు మన మాట పెట్టారు. అది మీరందరూ కూడా గమనించండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ సెల్ ఫోన్ లో రింగ్ టోన్ లలో ఏవైతే సినిమా పాటలు ఉంటాయో దయచేసి అవి చూసేవారు. సగం రెవెన్యూ వాళ్ళ కట్ల దెబ్బవరకు నేను ఒకటే మిమ్మల్ని అందరూ కూడా, మీరు విద్యార్థుల్లో మీరు చేయగలిగింది మీ చేతిలో ఉన్నది, తక్షణం చేసి పారాడు తెలంగాణ కోసం. చేస్తారా? జై తెలంగాణ. తెలంగాణ సబ్జెక్టు మీద ఇంకా వారు ఏదో గందరగోళంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ డెడ్ లైన్లు, రాజీనామాలు, ఈ దీంతో డెడ్, దీంతో సబ్జెక్ట్ లేనేలేదు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత దానికి క్లోజ్ చాప్టర్ అయిపోతుందమ్మా. సమైక్య శంఖారావం జరుగుతోంది. అక్కడ విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని కాసేపు చూద్దాం. వచ్చిన వాళ్ళని ఇందాక స్టేజ్ మీద పరిచయం జరిగింది. ఇవాళ అందరూ రావడానికి కారణం మన మధ్యన ఉన్న బంధం, అనుబంధం. బంధం భారతీయతైతే అనుబంధం మన భాష తెలుగు భాష. ఎందుకంటే మనందరినీ ఒక్కటిగా ఇవాళ కలిపింది భారతీయత, మన భాష తెలుగు భాష. ఆ తెలుగు భాష విచ్ఛిన్నం కాకుండానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక పట్టి శ్రీరాములాగా, ఒక బూరుగుల రామకృష్ణారావులాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా, ఒక ఎన్టీ రామారావులాగా, ఒక వైఎస్ తారు లాగా ఇవాళ పోరాడుతున్నారంటే అది చూసి అందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ మనకి అంతా గుర్తొచ్చేది జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందరి లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో గణపుణ్యం తెలుగు, తెలుగు తెలుగు అని గుండెల్లో తాకుతూ మన ముందుకు సాగాలని చెప్పి కొట్టుకుంటాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా
హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇవాళ తెలుగు మాడే ప్రాంతాల్లో అనేక కేవలం ఆంధ్రప్రదేశే కాదు, అటు కర్ణాటకలో ఉన్నాయి, అటు తమిళనాడులో ఉన్నాయి, అటు ఒరిస్సాలో ఉన్నాయి, ఇటు మహారాష్ట్రలో ఉన్నాయి, ఛత్తీస్గఢ్ బార్డర్లో కూడా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో కూడా తెలుగు మాట్లాడే సంతతి గణనీయంగా ఉంది. ఆ విధంగా ఉన్న సందర్భంలో ఇవాళ రాజకీయ నాయకులు, స్వార్థ పరులు, నిరుద్యోగ రాజకీయ నాయకులు ముక్క చెక్కలు చేసి తెలుగు సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని పంచుకు తిందామనుకుంటుంటే పాపం పేద ప్రజలు, సామాన్య ప్రజలు తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నా కానీ మన అనేక రకాలుగా మీడియాలో చూస్తున్నా కానీ వాస్తవానికి తెలుగు కంటం కానీ తెలుగు ఒక హృదయం ఏదైనా కలుగుతుందంటే మన 2009లో జరిగిన ఎన్నికల్లో యావత్ రాష్ట్రం తీర్పు చెప్పింది. మన వైఎస్ రాజశేఖర్ గారు అసెంబ్లీలో చెప్పారు ఎన్నికల తర్వాత ఏమంటే, అయ్యా కేసీఆర్ నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేశావు, 50 సీట్లు పోటీ చేస్తే పట్టి మరి 10 సీట్లు కూడా కదా నువ్వు ఇవాళ సాధిస్తావా హైదరాబాద్ లో ఆంధ్ర హోటల్ ముగించేస్తాను, ఆంధ్ర విద్యాసంస్థలు ముగించేస్తానని చెప్తాం, నిన్ను అడిగి పరిమితులు తీసుకోవాలా, నిన్ను అడిగి ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉండాలా, హైదరాబాద్ నగరం కానీ ఈ తెలుగు నేల కానీ ఏ ఒక్కరి సొత్తు కాదని ధైర్యంగా కూడా అసెంబ్లీలో తాటి చెప్పిన వైఎస్ రాజశేఖర్ గారు కానీ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా పెంపొందించిన ఎన్టీ రామారావు గారు కానీ వారందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎదుగుల నాయకులుగా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్కడైతే తెలుగు నేల తెలుగు గడ్డ విచ్ఛిన్నమైపోతుందని ప్రతి ఒక్క హృదయం ధరిస్తుందని ఈ నాయకులంతా కూడా వారు సోచిన విధంగా వారు సోచిన ప్రాంతంలో అనేక రకాల ఉద్యమాలు చేశాం. మేము ఒకటే కంకణం కట్టుకున్నాం ఏంటంటే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఎప్పుడు మనకి తెరవడుతుందంటే కరుణ గట్టిన వేర్పాటి వాటి కూడా సమైక్యాంధ్ర కోసం కంట కనిపెట్టే రోజు ఖచ్చితంగా వచ్చిందని ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలని చెప్పి నేను కోరుకుంటూ చివరిగా చాలా మంది ఆలోచిస్తారు ఏంటంటే రాజ్యాంగ సంక్షేమం, రాజ్యాంగ సంక్షేమం. కాంగ్రెస్ నాయకులు, విజయవాడ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు కూడా మనతో చర్చలో పాల్గొనడానికి అందుబాటులోకి వచ్చారు. విష్ణు గారు నమస్కారం, స్వాగతం చర్చలోకి. నమస్కారం సార్. విష్ణు గారు ఇక్కడ తెరాస పాలిట్ బ్యూరో సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మీరు కూడా చర్చలో స్వాగతం జగదీష్ రెడ్డి గారు. మనం కమిటీ ప్రస్తావన చేశారు నిన్న చిదంబరం గారు. కమిటీ ఎలా ఉండబోతుంది, దాని లక్ష్యం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కాసేపు దృష్టి పెడదాం. మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం, లేకపోతే మీరు ఆశిస్తున్న దాని ప్రకారం, మీరు అంచనా వేస్తున్న దాని ప్రకారం కమిటీ లక్ష్యం ఏమై ఉండొచ్చు? డిసెంబర్ 9 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించినట్లుగా చాలా స్పష్టంగా కేంద్ర హోంమంత్రి గారి చేత ఒక ప్రకటన చేయించింది. ఆ తర్వాత దాని పట్ల, ఆ ప్రకటన పట్ల కొంత వ్యతిరేకత కొంతమంది వ్యక్తులైతేంది, శక్తులైతేంది, సంస్థలైతేంది, కొంతమంది ప్రజలైతేంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆ ధర్మిలా అప్పటి వరకు ఉన్న వాతావరణాన్ని చల్లబరచడం కొరకు 23 నాడు ఇంకొక ప్రకటన చేసింది. తప్పకుండా మీ అందరితో చర్చించ చేస్తాము అని చెప్పేసి ఆ ప్రకటన సారాంశం. 29 నాటికి పెద్ద కాంట్రవర్సీ ఏమీ లేదు, కొనసాగింపు భాగం. ఆ 29 ప్రకటన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక భావన వచ్చింది ఏనంటే, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను కొంతమంది అడ్డుకుని ఆపడం అనేది ఏదైతే జరిగిందో, ఇది ఇట్లాగే శాశ్వతంగా పెండింగ్లో పెడతారేమో అన్న ఒక అందరం భయం తెలంగాణ ప్రజల్లో రావడం, మళ్ళీ పెద్ద ఎత్తున తెలంగాణలో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేయాలని చెప్పి మళ్ళీ దానికి కొనసాగింపుగా 5 నాడు కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది అందరం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలు ఒక్కరోజు కూడా ఆకుండా ఉద్యమం చేస్తున్నారు. దేని కొరకు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేంద్రం ఏం ప్రక్రియ ప్రారంభించబోతుంది ఆ విషయం చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ పదే పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా ప్రశాంతమైన పరిస్థితులు ఏర్పడడానికి మీరు సహకరించండి, తప్పకుండా మీ సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము అని. ఇక్కడ సమస్యల్లో ఒకటే ఒక సమస్య మనం గుర్తుంచుకోవాల్సింది, 50 సంవత్సరాలుగా సమస్యగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే, ఇంకొకటి కాదు. సమైక్యాంధ్ర అనేది సమస్యలే కాదు, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు, ఇప్పుడు ఇష్యూనే లేదు. ఉన్న ఇష్యూకు ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేదే సమస్య, అది మనందరికీ తెలిసిన విషయం. అదేంటిది తెలంగాణ రాష్ట్రం
సమస్య పరిష్కారం కొరకు అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కొరకే అంతకుమించి ఇంకోటి ఉన్నారు. అంటే నిన్న చేసినటువంటి ప్రకటన ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఒక కమిటీ వచ్చి అది న్యాయమూర్తి లేకపోతే ఉన్నతాధికారా మరొకరా ఒకరే ఉంటారా నలుగురే ఉంటారా అనేటువంటిది మనం వేసి చూడాల్సిందే. ఆ కమిటీ యొక్క లక్ష్యం మాత్రం వచ్చి తెలంగాణ రాష్ట ఏర్పాటు ఎలా చేయాలి అనే దాని మీద వారి కసరత్తు ఉంటుంది అనేది దాని లక్ష్యం అదే ఉంటుందని మీ ఉద్దేశం. ఎస్ అరవింద్ గారు మీరు అనుకుంటున్నారు. జనరల్ గా ఏంటంటే ఫిఫ్త్ వాళ్ళు ఫస్ట్ ఏదైతే ఫస్ట్ టైం 9th వాళ్ళు తొందరపడి చేసినాం అనేది ఒకటి వాళ్ళ అంటే వాళ్ళ యొక్క చూస్తా ఉంటే దాన్ని తప్పించుకోవడానికి 23rd ఒకట అనౌన్స్మెంట్ ఇచ్చారు. 23rd తర్వాత మళ్ళొక రోడ్ మ్యాప్ అని ఇక్కడ అన్ని ఇబ్బందులు వస్తున్నాయి రెండు ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు వస్తా ఉన్నాయనే ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే దాన్ని శాంతపరచడానికి అసలు ఆ తప్పును సరిదిద్దుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది కంటిన్యూస్ గా. ఇంకో దాని మీద ఇంకో కమిటీ ఇంకో దాని మీద ఇంకో కమిటీ నిన్న మనం చూసాం మీ మన ఉన్నటువంటి ఢిల్లీ మీ ప్రతినిధి కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఏదో ఒక వాళ్ళతో ఎవరైనా ఒకరు ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని తప్పించుకో దాన్ని ఒక దాటివేయడానికి ఒక అవకాశం గురించి ప్రయత్నాలు చేసిన సందర్భంలో చిదంబరం గారు నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన తర్వాత కూడా నిన్న ఒక కమిటీ వేస్తామని చెప్పినారు. కమిటీ వేయటంలో ఏం పెద్ద ఇబ్బంది లేదు. చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు గాని మా యొక్క తెలంగాణ ప్రాంత నాయకులం అందరం కూడా ఏమనుకున్నారంటే ఇదేదో వాళ్ళు ఇబ్బంది పడేదో వాళ్ళ యొక్క పార్టీ నాయకులను కాపాడుకోవడానికి నిన్నటి జేఏసీ యొక్క డెడ్ లైన్ ను దాటివేయడానికి పరువు దక్కించడానికి ఇంత దూరం వచ్చారు మావు మా పార్టీ వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో పరువు పోతుందేమో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో మా యొక్క నాయకులను తిరగనివ్వరేమో మా వాళ్ళ మీద చాలా ఇబ్బంది ఉందని వీళ్ళు ఎంతో దేవి అని మాట్లాడి వాళ్ళని బతిల్లాడుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్టేట్మెంట్ కూడా కాదు అది వ్యాఖ్య అంటే జనరల్ గా ఏదో ఒక విలేకరు అడిగి అది అఫీషియల్ గా ఎక్కడ కూడా చెప్పలేదు. థర్డ్ గా వీళ్ళు ముగ్గురు కమిటీ నేయటం అనేది అప్పుడు కూడా ఈవెన్ ఎక్కడ కూడా క్లారిటీ ఒకదాని మీద ఒకటి ఏదో కంటిన్యూస్ గా తీసుకెళ్తున్నారు తప్పితే లింక్ పెడతా ఉన్నారు ఒకదాని కూడా శాంతి భద్రతలు అనేది జగదీశ్వర రెడ్డి గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? లేదు ఏ విషయం జగదీశ్వర రెడ్డి గారు అంటే ఈ కమిటీ రాష్ట సమైక్యంలో ఒక రాష్టం ఉంది. ఇప్పుడు ఒక కమిటీ వేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? సమైక్యంగా ఉంచడానికి కమిటీ వేయక్కర్లేదు చెప్పలేదు అంచేత ఈ కమిటీ ఖచ్చితంగా తెలంగాణ ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయం మీద ఉండేటటువంటి కమిటీ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం లేదు అంటే మన విష్ణు గారిని తీసుకుందాం వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ కేవలం కాంగ్రెస్ కమిటీల విషయానికి వస్తే ప్రణబ్ కమిటీ వేశారు దాని తర్వాత రోషే కమిటీ వేశారు చాలా కమిటీలు వేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ కమిటీ అప్పుడు కూడా ఏ సమస్య లేదు 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యనే కమిటీ వేసింది. మరి దాని తర్వాత ఎలక్షన్స్ కి వెళ్లారు దాని తర్వాత ఎన్నో దగ్గర అనౌన్స్మెంట్ చేశారు సోనియా గాంధీ కూడా అనౌన్స్మెంట్ చేశారు మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసని. ఇవన్నీ చేసిన తర్వాత కమిటీలు వేసిన తర్వాత కమిటీలను ఏ విధంగా తీసుకుపోయినా హోంమంత్రి చేసినటువంటి ప్రస్తావనకి మీరు ప్రకటన మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ప్రకటన అనలేదు అది ప్రస్తావన అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడితే ఈ మాట ప్రస్తావించారు దానికి అంత మహత్వం లేదంటారు అంత ప్రాధాన్యత లేదంటారు? అంటే జనరల్ గా ఒకవేళ అంత మహత్వం ప్రాధాన్యత ఉన్నట్టుంటే ఆయన అఫీషియల్ ప్రకటించేవాడు అఫీషియల్ ప్రకటించలేదు తీసుకొచ్చింది. అంటే నేనేమంటానంటే మా నాయకులు గాని సీరియస్ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ ప్రాంతం అన్ని పార్టీలకు అతీతంగా సీరియస్ ఉన్నారు ప్రకటన చేయొచ్చు. ఒక్క క్షణం విష్ణు గారు నిన్న హోంమంత్రి గారు చేసినటువంటి ప్రస్తావన ఒక కమిటీ వేస్తాము ఫిబ్రవరి మొదటి వారంలో ఆ కమిటీ ప్రకటించేటువంటి పేర్లు ప్రకటించేటువంటి అవకాశం ఉంది కసరత్తు దాదాపుగా తుది దశకు వచ్చింది అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కమిటీ యొక్క స్వరూపం ఎలా ఉండొచ్చు లక్ష్యం ఏవో ఉండొచ్చు ఇందాక మేము అనుకున్నది మీరు వచ్చే ముందు మేము అనుకున్నది ఏంటంటే ఈ కమిటీ వచ్చి తెలంగాణ ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తుందా లేక తెలంగాణ ఉండాలా వద్దా ఏర్పాటు చేయాలా లేదా అనేటువంటి విషయాల మీద అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తుందా మీరు ఏమనుకుంటారు మీ అంచనా ఏమిటి? సరే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఒక తెలంగాణ రాష్ట్రమే కావాలి అనే ఒకే డిమాండ్ ఉంటే కేంద్రంలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటిది ఆ తెలంగాణ రాష్ట ఏర్పాటు సంబంధించినటువంటి కమిటీగా ఉంటుందని మనం భావిస్తాం. కానీ ఒక పక్క తెలంగాణ రాష్ట్రం కావాలని ఇంకో పక్క సమైక్యంగా ఉండాలి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి రెండు డిమాండ్లు ఉన్నప్పుడు కేంద్రం వేసేటటువంటి కమిటీ అది రెండు ప్రాంతాల యొక్క ప్రజల మనోభావాలు రాజకీయ కారణాలు లేకపోతే అలాగే ఆర్థిక వ్యవహారాలు అన్ని కూలంకషంగా చర్చించడం కోసం ఈ కమిటీ ఉంటుందని చెప్పి భావిస్తాం.
అంతేగాని తెలంగాణ ఇవ్వడం కోసమే కమిటీ చేస్తున్నారని చెప్పేటటువంటి భ్రమలో తెలంగాణ వాదులు అందరూ ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని ప్రాంతాలకి యొక్క ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆలోచనలను తీసుకుని అన్ని ప్రాంతాల యొక్క ప్రజల డిమాండ్ వస్తున్నటువంటి డిమాండ్ ని గమనంలోకి తీసుకోవడానికి వచ్చేటటువంటి కమిటీ మాత్రమే ఇది. తెలంగాణ ఇవ్వడం కోసం వేసేటటువంటి కమిటీ అని చెప్పి కూడా మేము భావించట్లేదు. ఇది వాళ్ళు దాన్ని ఒక రకమైనటువంటి ముందు నుంచి కూడా వారు హోంమంత్రి గారు చేసేటటువంటి ప్రతి ప్రకటనల వెనకాల కూడా కొంత అర్థం ఉందని చెప్పి ఇప్పుడు మొన్న డెడ్ లైన్లు విధించి 28వ తారీఖే మీరు డెడ్ లైన్ అనేది పెట్టడం కూడా సరైనటువంటి విధానం కాదు. ఈ డెడ్ లైన్ ద్వారా కూడా తెలంగాణ వస్తుందని చెప్పిన కూడా మేము భావించట్లేదు. ఎందుచేతంటే అందరితో చర్చించాలి, చర్చించినటువంటి అవసరం ఉంది. అప్పుడే తెలంగాణకి ఒక పరిష్కార మార్గం కనుగొంటుంది. సమైక్య ఆంధ్రంగా ఉండాలా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఎలా ఏ రకంగా వస్తుంది, లేకపోతే నక్సలైట్ల ప్రాబ్లం ఉంటుంది. విష్ణు ఒక ప్రశ్న, ఇందాక ఇందాక ఈ మాట మీద జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ రాష్ట్రం సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ గా ఉంది, ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం ఉన్నప్పుడు మళ్లీ ఒక కమిటీ వేసి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, తెలంగాణను ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యం ఉంటేనే ఒక కమిటీ ఉంటుందనేటువంటి వాదన తీసుకొస్తున్నారు, దాంతో మీరు ఏకీపిస్తారా? అది సరైనటువంటి ఆలోచన కాదండి. అది ఆత్మసంతృప్తి కోసం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలే కానీ ఒక పక్క కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఇచ్చే ముందు, తెలంగాణ ఇస్తారని అనుకునే ముందు ఇటుపక్క ప్రాంతవాసుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ఏది కూడా జరగదు కదా. అన్ని ప్రాంతాల వ్యక్తుల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ని ప్రధానంగా తెలుసుకోవడం కోసం ఈ కమిటీ ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. విష్ణు గారు ఒక్క క్షణం రాగలేదు, జగదీష్ రెడ్డి గారు వచ్చే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఈ విషయం మీద చర్చ మరింత లోతుగా చేద్దాం.